మెరుగైన ప్రజా రవాణా, ఇంధన సమర్థత ఆర్థిక వృద్ధికి దోహదపడతాయన్న ప్రధాని, ఢిల్లీలో గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ను ప్రారంభించిన మోదీ. చెక్ రిపబ్లిక్లో పర్యటిస్తోన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఇరు దేశాల మధ్య కుదిరిన 3 ఒప్పందాలు. వ్యవసాయంలో సుస్థిర వృద్ధే లక్ష్యమన్న ముఖ్యమంత్రి, ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడి. భూధార్ విశిష్ట సంఖ్యతో భూముల సమస్యలకు పరిష్కారం, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి. ప్రధాని మోదీ హామీలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం. ప్రపంచ షూటింగ్ జూనియర్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన హృదయ్ హజారికా అభినందించిన కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.